Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టాభికి తన పరిస్థితి ఏమిటో తెలిసి వచ్చిందా? టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనాలనే ఆశ ఉంది. ఇదేమీ తప్పు పట్టాల్సిన అంశం కాదు. అయితే ఆయనకంటూ ఓ నియోజకవర్గం లేదు. ఎందుకంటే పట్టాభి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఎదిగిన నాయకుడు కాదు. విజయవాడ ఎంపీ కేసినేని నాని వద్ద ఉద్యోగం చేస్తూ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడని చెబుతూ ఉంటారు. కేవలం నోటి దురుస్తుతోనే అతనికి త్వరగా గుర్తింపు వచ్చింది. ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటే టీడీపీ పెద్దలకు ముచ్చటేసింది. దీంతో తక్కువ కాలంలోనే ఆయనకు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ఇదేదో బాగా ఉందని గ్రహించిన పట్టాభి మాటల్లో తీవ్రతను పెంచితే మరింతగా ఎదగొచ్చని ఎత్తుగడ వేశారు. ఈ పరంపరలో కొన్నిసార్లు దెబ్బలు తిన్నారు. అంతేకాదు, ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై ప్రత్యర్థులు దాడి చేసేంతగా నోటి దురుసు ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో టీడీపీలో అతను కీలక నాయకుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని స్వయం ప్రకటన చేసుకున్నారు. ఇదే సందర్భంలో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడం తనకు కలిసి వచ్చే అంశంగా భావించారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీపై తన మార్క్ తిట్ల దండకానికి దిగారు. గన్నవరం వస్తున్నానని రా తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. బెయిల్పై ఆయన విడుదలయ్యారు. అప్పటికే పట్టాభి వైఖరిపై టీడీపీ తీవ్ర అసహనంగా ఉంది. ఏదో అనుకుని ప్రోత్సహిస్తే తీవ్ర నష్టం తెస్తున్నాడని టీడీపీ గ్రహించింది. ఒకవైపు పట్టాభి జైల్లో ఉండగానే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం టీడీపీ బాధ్యతల్ని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు అప్పగించారు. దీంతో పట్టాభి చెక్ పెట్టినట్లయింది. పట్టాభికి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు పంపారు. తనపై చంద్రబాబు ఉద్దేశం పట్టాభికి అర్థమై ఉండాలి. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తరువాత పట్టాభి బుద్ధిగా మాట్లాడారు. ప్రత్యర్థులపై ఇంతకు ముందులా మాట తోలలేదు, బెదిరేది లేదు, లొంగేది లేదో అంటూ గాంభీర్యాన్ని ప్రదర్శించారు. జైల్లో ఆయనకు జ్ఞానోదయమై ఉంటే మంచిదే, దెబ్బలు తినే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు టికెట్ ఇవ్వరు. పట్టాభి దుందుడుకుతనం వల్ల కేవలం అతడే కాకుండా చాలామందికి ఇబ్బందులు వస్తాయని తెలుసు. అందువల్ల అతన్ని నెమ్మదిగా తప్పించడమే మంచిదనే ఆలోచనలో టీడీపీ ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించి నడుచుకుంటే పట్టాభికి టీడీపీలో మనుగడ ఉంటుంది. లేదంటే మళ్ళీ కేసినేని సంస్థలో ఉద్యోగానికి వెళ్లాల్సి ఉంటుందని టీడీపీ నేతలు సరదా కామెంట్స్ చేస్తున్నారు.